दिवंगत नेता डॉक्टर వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, దైవ సమానులు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి పెద్దమ్మ విజయమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన మంత్రివర్యులకు, పెద్దలు, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మేయర్లు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది, లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు అందరికీ కూడా పేరు పేరును కూడా తెలుసు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు 3 సంవత్సరాల పాటు జగనన్న పరిపాలన, ప్రజా రంజక పరిపాలన, సంక్షేమ పరిపాలన, భారతదేశం సైతం ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మహిళలకు ప్రతి ఒక్కరికి చేస్తున్న సంక్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. కానీ ఈరోజు గత 3 నెలల నుంచి కూడా చూస్తా ఉన్నాం. నిన్న చూసాం, ఒక దగ్గర బాబు గారు ఒక మాట మాట్లాడాడు. బాబు ఏం మాట్లాడారంటే, వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి, నాకు రక్తం మరుగుతుంది తమ్ముళ్ళు, మీకు రోషం లేదని మాట్లాడాడు. ఈ రోజు ఈ సభ నుంచి మాట్లాడి చెప్తా ఉన్నా చంద్రబాబుకి, అసలు ఫస్ట్ నీకు సిగ్గు, శరం, మానం, లజ్జ, రోషం ఉంటాయి కదా, నీ ఒంట్లో ఎక్కడైనా అంతైనా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాకు చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు, నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి, మతాల గురించి తప్ప ఇంకోటేమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది. మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరమా, మా గురించి మాత్రం ఇష్టానుసారం మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు మంత్రులను చేసి, ఎమ్మెల్యేలు చేసి, కార్పొరేషన్ చైర్మన్లు చేసి, 50% పైగా మేయర్లు కానీ చైర్మన్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా, ఏబిఎన్కైనా, TV5కైనా, ఈనాడుకైనా, దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చే వరకే. బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంకా ఎవరికీ లేదు. బిడ్డ, ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్య, అది జగన్మోహన్ రెడ్డి హత్య. ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు కూడా చూడలేరు, పీకలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, 2024 డంకా 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 మళ్ళా ఇస్తాం, 175కి 175 కొడతాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా, మనకున్నది 18 నెలలే, కొరదాం, తిరుగుదాం, జగనన్న చేసిన సంక్షేమానికి జనానికి చెప్తాం, 175 గెలిపించుకుందాం, జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా, తిరగలేని ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి, TV5కి అందరికీ కూడా చెప్తాను, కొన్ని ఎదో మీడియాలకి, కొన్ని ఎదో యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా, మాకేదో మంత్రి పదవులు పీకేశాడు, వీళ్ళు మాట్లాడలేదని. అదే మా గుండెలు చీల్చినా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. కొద్దిగా రీఛార్జ్ ఎలా ఉంటుందో, రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యంగా అనేక సార్లు చెప్పాం. మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం. ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మా లాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము. కాబట్టి దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే దత్తపుత్రుడు నాయకులకి, కార్యకర్తలు అందరికీ చెప్తాను ఒకటే, మేమనుకుంటే పోలీసులు కాదు, గీలీసు కాదు, ఎవరు అవసరం లేదు. మాకు ఒక జగన్మోహన్ రెడ్డి కను సైగ చాలు. ఇంకొకసారి ఎక్కడైనా అవాసులు చవాసులు కానీ ఇష్టం వస్తుంటే నోరు పారేసుకుంటే చేప ఉంచినట్టు చర్మ ఉంచేస్తామని చెప్పి తెలియజేస్తుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్.